హలో పెట్ లవర్స్, పెట్ టీవీ ప్రేక్షకులందరికీ సుస్వాగతం. నేను మీ జోష్. ఫ్రెండ్స్, చాలా కమెంట్స్ వచ్చాయి, చాలా చాలా విషయాలు అడిగారు మీరు నన్ను. అండ్ మన ఛానల్లో బేసిక్గా నెగిటివిటీ చాలా తక్కువ అవ్వడం వల్ల నాకు పెద్దగా నెగిటివ్ కమెంట్స్ రాలేదు, బట్ బేసిక్గా కొన్ని కమెంట్స్ వచ్చాయన్నమాట. సో ఏంటి అంటే, జోష్కి జోష్ తగ్గింది, కంటెంట్ దొరకలేదేమో, అండ్ ఒక సబ్స్క్రైబర్స్ ఎక్కువైపోయారు, వీడికి బలుపు ఎక్కువైంది, అది ఇదని. నేను ఒక్కొక్క విషయం గురించి మాట్లాడతాను. ఈరోజు ఏంటి అంటే, ఫస్ట్ విషయం ఏంటి అంటే, జోష్కి జోష్ తగ్గింది. అస్సలు తగ్గదు, తగ్గేదేలా, ఎప్పుడు తగ్గదు. ఎందుకంటే మీరు నాకు చూపించిన ఆ ప్రేమ, ఆ సపోర్ట్ అంత గొప్పదన్నమాట. ఎంత పెద్ద ఫూల్ అయినా సరే అలాంటి ఒక సపోర్ట్ని మిస్యూజ్ చేసుకోలేడు. సో నేను ఫూల్ని అయితే కాదు, నాకైతే జోష్ అయితే తగ్గలేదు. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, కంటెంట్ లేదా అని. కంటెంట్ చాలా కంటెంట్ ఉందండి. ఎందుకు కంటెంట్ లేదు? ఓ, డిస్కస్ చేయాల్సిన బొచ్చులన్నీ ఉన్నాయి, నాకే బేసిక్గా టైం లేదన్నమాట. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే, సబ్స్క్రైబర్స్ ఎక్కువైపోయారు, వీడికి బలుపు ఎక్కువైంది అని కాదు. అస్సలకి నాకు అలాంటి థాట్ ప్రాసెసే లేదండి. సబ్స్క్రైబర్స్ ఎక్కువయ్యారనే గర్వం ఉండదు, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారనే బాధ ఉండదు. నా స్టైల్ ఏంటంటే, నేను వీడియో చేస్తాను అంతే, అయిపోయింది. నేను వీడియో చేసి అప్లోడ్ చేసేంత వరకే సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారని కూడా నేను చూసుకోలేదు. అండ్ నాకు ఆ కమెంట్ వచ్చిన తర్వాత నేను చూశానమాట, సబ్స్క్రైబర్స్ 23 సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఇంత షార్ట్ పీరియడ్లో 23K సబ్స్క్రైబర్స్ అంటే చాలా గొప్ప విషయం. కొంతమంది అయితే సంవత్సరాల తరబడి ఉన్నారు, వాళ్ళకే ఇంకా రాలేదన్నమాట. అండ్ ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి నాకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువైంది, కానీ గర్వం అయితే రాలేదండి. ఈ బేసిక్గా నేను నెగిటివ్ కమెంట్స్కి పెద్దగా రిప్లై ఇవ్వను, బట్ ఈ 23K సబ్స్క్రైబర్స్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫ్యామిలీ. సో మన ఫ్యామిలీకి నేను ఆన్సర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది కాబట్టి నేను చేస్తున్నాను అన్నమాట. అండ్ మనకి లైఫ్లో ఒక 3 ప్రియారిటీస్ ఉంటాయండి. ఆ ఫస్ట్ ప్రియారిటీ, ఆ 3 ప్రియారిటీస్ ఏంటి అంటే, అందులో ఫస్ట్ది ఫ్యామిలీ. సో మనం ఎప్పుడైనా సరే ఫ్యామిలీకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలన్నమాట. సో ఫ్యామిలీ ఎటువంటి కష్టాల్లో ఉన్నా కానీ, ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా కానీ, మన ఫ్యామిలీకి ఏదైనా ఒక ఇష్యూ రావాలి అంటే అది ముందు మనల్ని దాటుకొని వెళ్ళాలన్నమాట. సో అది మన రెస్పాన్సిబిలిటీ. సెకండ్, జాబ్. మంచి జాబ్ ఉంటేనే మన ఫ్యామిలీని పోషించగలం, మనం హ్యాపీగా ఉండగలం. ఓకే. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మనమే, మన హెల్త్ బాగుండాలి, మనం బాగుండాలి. మనం హ్యాపీగా ఉంటేనే జాబ్ సరిగా చేయగలం, జాబ్ సరిగా చేస్తేనే మన ఫ్యామిలీని పోషించగలం. సో ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో నా ప్రియారిటీ వైజ్ నాకు ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో రీసెంట్గా నేను 2 మంత్స్ బ్యాక్ నేను చెన్నై నుంచి ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యాను అన్నమాట. సో ఇక్కడికి వచ్చాక చాలా ఇష్యూస్, అంటే సమ్ ఫినాన్షియల్గా, తర్వాత అన్నీ సెటిల్ అవ్వాలి కదా, సో కొద్దిగా టైం పడుతుంది. సో ఈ టైం పడుతుంది, అట్ ద సేమ్ టైం దానికి మనీ కూడా స్పెండ్ చేయాలి కదా. సో మనీ కావాలి అని చెప్పి నేను సబ్స్క్రైబర్స్ దగ్గరికి వచ్చి, నాకు మనీ కావాలి, నాకు డొనేట్ చేయండి అని ఇలాంటి ఏషాలు అయితే పెట్టుకోను. ఓకే. బట్ నా సొంతంగా నేను కష్టపడి నాకున్న డెప్స్ అన్నీ క్లియర్ చేసి మళ్ళీ మీ ముందుకు వస్తానన్నమాట. అండ్ నా హెల్త్ విషయానికి వస్తే కొంచెం ఫీవరిష్గా ఉండింది. ఒకరోజు అయితే, ఒక 1 వీక్ అయితే థ్రోట్ పోయింది. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, బట్ అవి పెద్దగా చెప్పుకోదగ్గ ఇష్యూస్ కాదన్నమాట. బట్ మెయిన్గా నాకు నా ఫ్యామిలీని నేను సెట్ చేసిన తర్వాత మిగతా వర్క్స్ చూసుకుందామని చెప్పి కొంచెం గ్యాప్ ఇచ్చానమాట. అంతేగాని జోష్కి జోష్ తగ్గింది ఇలాంటివంతా ఏం లేదు, అసలుకి మనం అయితే తగ్గేదే లే. ఓకే. సో బేసిక్గా మీరు ఇచ్చిన ఈ సపోర్ట్, మీరు ఇచ్చిన ఈ ఎంకరేజ్మెంట్, కమెంట్స్లో చూసే ప్రతి ఒక్కరు అన్ని పాజిటివ్ కమెంట్సే. నాకు 99.9% వరకు నాకు అన్ని పాజిటివ్ కమెంట్సే అన్నమాట. ఎవరో ఒక్కరు ఇద్దరు, అది కూడా మేబీ కాంపిటీటర్స్ అయి ఉండొచ్చు, లేకుంటే నేను నచ్చని వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు, అంతేగాని. సో మోస్ట్లీ అందరూ నాకు
ఒక పాజిటివిటీతోనే ఉంటారనమాట మన ఛానల్లో. అది నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, అండ్ ఇక మీదటి నుంచి నేను వీక్లీ 3 వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఒక డాగ్ హిస్టరీ వీడియోస్ కానీ, అండ్ ఒక ట్రైనింగ్ టిప్స్ కానీ, అండ్ ఫుడ్ గురించి, ఈ మూడింటి గురించి వీక్లీ 3 వీడియోస్ పెడతానమాట కమింగ్ వీక్ నుంచి. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఈ నేను ఉండేది చాలా పల్లెటూరు అనమాట. ఓకే, ఇక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీ అస్సలు లేదు. 2 మంత్స్ పోరాడి ఈరోజే నాకు ఇంటర్నెట్ వచ్చిందనమాట. ఇంకా యాక్టివేషన్ అవ్వలేదు, ఈరోజు ఈవినింగ్ యాక్టివేషన్ అవుతుందని చెప్పారు అనమాట. సో వన్స్ ఇంటర్నెట్ వచ్చాక ద బాస్ ఈజ్ బ్యాక్. ఓకే, సో మీరందరూ డాగ్ వీడియోస్ కోసం చాలా చాలా వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఏంటి అంటే, మీరు వెయిట్ చేసిన వెయిటింగ్కి, అంటే మీరు చూపించిన సపోర్ట్కి, మీరు పెట్టిన కమెంట్స్కి, నాకు వచ్చే వ్యూస్కి, అంటే కొంతమందికి 50K 60K సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ, 1 లాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ వ్యూస్ చూసుకుంటే వాళ్ళకి 1000స్లోనే ఉంటాయన్నమాట. బట్ నా ఒక్క ఛానల్లో మాత్రమే నాకు 23,000 సబ్స్క్రైబర్స్ ఉంటే మినిమం 15-17K వ్యూస్ వస్తాయన్నమాట. సో అదంతా మీ వల్ల జరిగింది. సో మీలాంటి సబ్స్క్రైబర్సే నాకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీకోసం స్పెషల్ బెనిఫిట్స్ కూడా నేను ఫ్యూచర్లో తీసుకొస్తున్నాను, అంతవరకు వెయిట్ చేయండి. అండ్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది, సో అందరూ ఇంట్లోనే ఉండండి. సో స్టే సేఫ్, టేక్ కేర్, జై హింద్.